మైక్రోవేవ్ డెమో చెప్పడానికి కస్టమర్ ఇంటికి వచ్చాను. సో కస్టమర్ అయితే మనకు తందూరి చే చూచు అని రిక్వెస్ట్ చేశారు. సో ఆ కస్టమరు నేను వచ్చేసి చికెన్ షాప్ నుంచి వచ్చేసాము. సో చికెన్ షాప్లో మనకి 4-5 కోళ్ళు అనేది తీసుకొచ్చి చూపించారు. సో మంచిగా బలంగా ఉన్న కోడి అనేది ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో దాన్ని మిషన్లో వేసి తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో మనం సెలెక్ట్ చేసుకున్న కోడిని అనేది తీసుకున్నాడు. సో దానికి ఉన్న కాళ్ళని కట్ చేస్తున్నారు. మిషన్లో వేసారు కాబట్టి అక్కడక్కడ కోడి బొచ్చు ఉంటుంది కాబట్టి సో వాటిని అక్కడక్కడ ఉన్న వాటిని నీట్గా క్లీన్ చేస్తున్నారు. అయితే మనకి లోపల పేగులు కూడా తీయాలి కదా, సో అది ఎలా తీస్తాడో చూడండి. సో కింద కట్ చేసేసాడు. సో లోపల చేపెట్టేసి లోపల ఉన్న వాటిని ఒకేసారి బయటకు లాగేశాడు అనమాట. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేశాడు. మనకి స్కిన్లెస్ కావాలి కాబట్టి సో మనం స్కిన్లెస్ అనేది మర్చిపోయాము. సో అందుకని మళ్ళీ స్కిన్లెస్ చేసి ఇచ్చాడు. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి స్కిన్లెస్ చేసి మనకి ఇచ్చాడు. అయితే మనం ఇంటికి వచ్చాక దానికి కావాల్సిన పదార్థాలు మొత్తాన్ని ఒక గ్రేవీగా తయారు చేసుకొని చికెన్ అనేది పట్టించేసి పక్కన ఒక పావుగంట అనేది నానబెట్టేసి, అయితే ఫ్రెండ్స్ పావుగంట పక్కన పెట్టేశాము. సో కోడి కోడికి వచ్చేసి మసాలా బాగా పట్టేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, దాన్ని తీసేసి మైక్రోవేవ్లో పెట్టేశాము. సో మైక్రోవేవ్లో కోడి కోడి మనము రోస్ట్ లాగా చేసుకోవాలి లేదా కుక్ చేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. డోర్ అనేది క్లోజ్ చేసి ఇప్పుడు నేను మీకు ఆప్షన్ అనేది చూపిస్తాను. సో ఈ విధంగా కుక్ మోడ్ ఉంటుంది. ఈ కుక్ మోడ్ మీద వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట. దాని మీద ప్రెస్ చేయగానే ఫస్ట్ వచ్చేసి మైక్రో, తర్వాత గ్రిల్లు, తర్వాత కన్వెన్షను, తర్వాత గ్రిల్ కాంబినేషను, కన్వెన్షన్ కాంబినేషన్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు కోడి కోడిని రోస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి GC 1, 2, 3 పెట్టేసుకోవాలి. ఎందుకంటే వెయిటేజ్ని బట్టి 1 వచ్చేసి తక్కువ, 2 వచ్చేసి కొంచెం ఎక్కువ, 3 వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ అనమాట. మనం కోడి కోడి పెట్టుకున్నాం కాబట్టి 3 పెట్టేసుకోవాలి. సో కుక్ మోడ్ మీద 4 ప్రెస్ చేస్తే జీసీ అనేది వస్తుంది అనమాట. GC 1, GC 2, GC 3. GC 3 మనం ఈ ఆప్షన్ అనేది పెట్టేసుకొని టైం అనేది సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కోడి కోడి రోస్టింగ్ అనేది జరుగుతుంది. సో అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు ఆప్షన్ ప్రెస్ చేసి అనేది నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మైక్రో, గ్రిల్లు, కన్వెన్షను, గ్రిల్ కాంబినేషను. సో గ్రిల్ కాంబినేషన్లో థర్డ్. సో స్టార్ట్ కొట్టేసుకున్నాము, టైం అడుగుతుంది, టైం సెట్ చేసుకుంటున్నాము. ఒక 40 పైన, ఒక హాఫ్ అన్ అవర్ పైన అనేది మనం పెట్టేసుకోవాలి. సో కావాలనుకుంటే టైం అనేది పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. లోపల కుక్ అయ్యే దాన్ని బట్టి 40 పెట్టుకున్నాము, స్టార్ట్ చేసాము. సో రన్నింగ్ అవుతుంది, చూస్తున్నారు కదా మీరు. మధ్య మధ్యలో ఒక 10 లేదా ఒక 5 మధ్య మధ్యలో పాస్ చేసుకొని ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. మీకు లోపల స్పార్క్ వస్తుంది కాబట్టి అది ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది మీరు అనుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం ఏముండదు. సో ఇబ్బంది ఏమి లేదనమాట. గ్రిల్ మీద మనం పెట్టేసాము. మీకు కోడి హీట్ అయ్యకుంది, చికెన్కి సంబంధించిన లిక్విడ్ కింద కారుతుంది, మిషన్ మొత్తం పాడైపోద్ది అనుకుంటే కింద మైక్రోసేఫ్ ప్లేట్ అనేది పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా మనకి ఫుడ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఆప్షన్స్ అనేది చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట, స్టార్ట్, స్టాపు. సో టైం పెంచుకునేది, టైం తగ్గించుకునేది, మైనస్ ప్లస్ ఉంది కదా అక్కడ. ఇక్కడ కుక్ మోడు, గ్రిల్లు, ఇట్లా డిఫరెంట్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో లోపల అనేది ఈ విధంగా కుక్ అనేది అవుతుంది. ఒకసారి మనము పాస్ చేసి చెక్ చేసి చూద్దామా, చెప్దాం అనుకుంటుంటేనే కస్టమర్ డౌట్ అడిగారు అనమాట, మధ్యలో ఆయిల్ ఎట్లా పోసుకోవాలని. ఇట్లా పాస్ చేసేసి డోర్ ఓపెన్ చేసేసి ఆయిల్ కానీ వెన్న అంటే సంథింగ్ మనం పూసుకోవాలనుకుంటే, నెయ్యిగా లేదా పూసుకోవాలనుకుంటే బ్రష్తో పూసేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా పాస్ కొట్టేస్తే యథావిధిగా ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా మీరు, చాలా టేస్టీగా. బయట మనం తినే ఫుడ్ కన్నా కానీ మైక్రోవేవ్లో తినే ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో మళ్ళీ మధ్యలో ఒకసారి పాస్ చేసి చూస్తున్నాను, అంటే పర్ఫెక్ట్గా అవుతుందా లేదా మాడిపోయేటట్టుగా ఉందనేది మనం అట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఫుడ్ అనేది కుక్ అవుతుంది. సో కస్టమరు ఓపెన్ చేసి దాని మీద లిక్విడ్ అనేది అంటే నెయ్యి అనేది పూశారు. సో నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా పూస్తున్నారో. ఫస్ట్ నార్మల్గా స్పూన్ను అలాంటివి యూస్ చేశారు, వద్దండి బ్రష్తో యూస్ చేయండి అని చెప్పాను. సో చూస్తున్నారు కదా, కోడి కోడి చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, మనం మసాలాన్ని పట్టించేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఒకసారి చూద్దాం, పాస్ కొట్టేసి ఓపెన్ చేద్దాం. సో లోపల వచ్చేసి లిక్విడ్ బాగా కింద గ్లాస్ మీద పడిపోయింది అనమాట. క్లీన్ చేసుకుంటే చాలా రిస్క్, పర్లేదు చేసుకుంటాం అన్నారు కస్టమర్లు. సో అదేవిధంగా వాళ్ళు దానికి కొంచెం టేస్ట్ కోసం నెయ్యి పూస్తా అన్నారు. సో అదే మీకు చెప్తున్నాను. సో స్పూన్ తీసేసి ఇట్లా స్పూన్తో వేసుకోవచ్చు, లేకపోతే లిక్విడ్ లాగా ఉంటే బ్రష్తో అనేది మనం పూసుకోవచ్చు. సో ముక్కకి వెన్న అనేది పట్టేస్తుంది, టేస్ట్ అనేది పెరుగుతుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చెక్ చేసుకోవాలి, పైన హీటర్స్ ఉంటాయి వాటి తగిలితే పగిలిపోతాయి బల్బులాగా ఉంటే. సో అందుకని పైన చెక్ చేసుకోండి తగులుతుందా లేదనేది. ఈ విధంగా బ్రష్తో మనం ఉప్పు వేసుకుంటే వేసిన తర్వాత టేస్ట్ అనేది పెరుగుతుంది.
అయితే ఫ్రెండ్స్ మీకు మైక్రోన్ గురించి గాని అదే విధంగా ఎల్జీ సంబంధించి ఎలాంటి ప్రొడక్ట్ అయినా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకోసం వీడియో అనేది చేస్తాను ఆ డౌట్ కూడా క్లారిటీ అనేది ఇస్తాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఓకేనా సో మనం ఓపెన్ చేసి చూసామో చాలా పర్ఫెక్ట్ గానే అయిపోయింది ఒకసారి తీసి చూద్దాం అన్నాను చూస్తున్నారు కదా మీరే చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అనేది అయిపోయింది టైం కూడా మిగిలింది అన్నమాట మనకి ఇంకా మనం పెట్టిన టైం లో సో దీన్ని బయటికి తీయాలంటే మనకి ఈ మిషన్ తో పాటు మనకి స్టిక్ అనేది ఇస్తారు సో ఈ స్టిక్ పెట్టి ఈ విధంగా బయటికి అనేది తీయాలి సో చూస్తున్నారు కదా బయట మనము బయట ఫుడ్ అనేది తీసుకొని దానికన్నా గాని చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా మనం ఇంట్లో మనం మైక్రోవేవ్ లో తయారు చేసుకో ఈ వీడియో మీకు నచ్చితే